కబడ్డీ మన భారతదేశంలో పుట్టిన ఆట. ఈ ఆట అంటే దాదాపు భారతీయులందరికీ ఇష్టమే. ఈ ఆటను ఆడుతున్నా లేదా చూస్తున్నంతసేపు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. ఇక దీనిపై కాస్త ఆసక్తి ఉన్న వారు ఎవరైనా వారికి పోస్టర్ బాయ్ రాహుల్ చౌదరి పేరు తెలిసే ఉంటుంది. రాహుల్ చౌదరి కబడ్డీలో ప్రత్యేకమైన గుర్తింపు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ పోస్టర్ బాయ్ రాహుల్ చౌదరి గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుల్ చౌదరి 1993 జూన్ 6న ఉత్తరప్రదేశ్ బిజ్నోర్లోని జలాల్పూర్ చుయ్యా అనే గ్రామంలో జన్మించాడు. రాహుల్ చౌదరి తండ్రి పేరు రాంపాల్ సింగ్. ఈయన చిన్నపాటి ఉద్యోగి. రాహుల్ చౌదరి వారు మొత్తం 4 అన్నదమ్ములు. అందులో రాహుల్ 3వ వాడు. అందరిలాగే రాహుల్కు కూడా చిన్నప్పటి నుండే ఆటలంటే చాలా ఇష్టం. దాంతో తను అన్ని ఆటలను ఆడేవాడు. కానీ కొంతకాలం తర్వాత రాహుల్ తన పెద్దన్నయ్య కబడ్డీ ఆడడాన్ని గమనించాడు. తను చాలా బాగా ఆడేవాడు. దాంతో రాహుల్కు కూడా కబడ్డీపై ఆసక్తి కలిగింది. ఇక కబడ్డీని కొంచెం ఎక్కువగా ఆడేవాడు. ప్రతిరోజు సాయంత్రం వారికి దగ్గరలో ఉన్న గ్రౌండ్లో ఆడుకోవడానికి వెళ్ళేవాడు. అక్కడ కబడ్డీ క్రికెట్ ఎక్కువగా ఆడేవాడు. కానీ రాహుల్కు కబడ్డీపై ఇష్టం పెరగడంతో రోజు కబడ్డీనే ఆడేవాడు. ఇక రాహుల్ అన్న కూడా తనకు కబడ్డీని నేర్పించాడు. తర్వాత రాహుల్ చౌదరి స్కూల్కు సరిగ్గా వెళ్లకుండా కబడ్డీ ఆడేందుకే వెళ్ళేవాడు. దాంతో ఇంట్లో వారు రాహుల్ను కొట్టేవారు. అయినా రాహుల్ ఇంట్లో వారికి తెలియకుండా మళ్ళీ మళ్ళీ వెళ్ళేవాడు. ఎప్పటిలాగే మన రాహుల్ దెబ్బలు తినేవాడు. ఇక ఎలాగోలా 10వ తరగతి పూర్తి చేశాడు. అప్పటికే రాహుల్ కబడ్డీపై మంచి పట్టును సాధించాడు. తర్వాత కాలేజీలో చేరిన తను కాలేజీకి వెళ్ళేవాడు కాదు. కాలేజీకి వెళ్లకుండా చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ కబడ్డీ టోర్నమెంట్లు జరుగుతాయో అక్కడికి వెళ్ళి కబడ్డీ ఆడేవాడు. ఈ టోర్నమెంట్కు వెళ్ళేటప్పుడు రాహుల్ దగ్గర సైకిల్ కూడా లేదు. దాంతో తను తోటివారితో వెళ్ళాలంటే సైకిల్ ఓనర్ని వెనకాల కూర్చోబెట్టి తను సైకిల్ తొక్కవలసిన పరిస్థితి. ఇక ఏముంది, అప్పటికే రాహుల్ బాగా అలసిపోయేవాడు. కానీ కబడ్డీ ఎలాంటి గేమ్ అంటే అది ఇంకా ఉత్సాహాన్ని కలిగజేస్తుంది. ఆడే కొద్ది మజా వస్తుంది. దాంతో రాహుల్ ఆడేవాడు. ఇక ఇంటికి వెళ్లేసరికి కాలు చేతులకు గాయాలయ్యి బట్టలు మాసి ఉండేవి. వాటిని ఇంట్లో వారు చూసి మళ్ళీ పెళ్లి చేసేవారు. బుద్ధిగా చదువుకోమని బుజ్జగించేవారు. అలాగే నువ్వు ఆర్మీ జాబ్ చేయాలని చెప్పేవారు. తర్వాత ఒకరోజు రాహుల్ చౌదరి యూపీలో జరిగిన టోర్నమెంట్లో ఆడాడు. అక్కడ రాహుల్కు పెద్ద గాయమైంది. ఇక ఇంట్లో వారు రాహుల్ను కబడ్డీ కావాలో ఆర్మీ కావాలో తేల్చుకోమని చెప్పేశారు. దాంతో రాహుల్ కబడ్డీని మానేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆర్మీ కోసం తనను తాను ట్రైన్ చేసుకోవడం ప్రారంభించాడు. ఆర్మీ జాబ్ కొట్టాలని కసితో ప్రతిరోజు ఉదయం వాళ్ళ ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేడియంకు వెళ్ళి రన్నింగ్, యోగా, వ్యాయామం వంటివి చేసేవాడు. ఇలా సంవత్సరం గడిచింది. తర్వాత ఒకసారి కబడ్డీ సెలెక్షన్స్ జరుగుతున్న వెంటే రాహుల్ 2 సార్లు ట్రయల్స్ ఇచ్చి వచ్చాడు. అప్పుడు రాహుల్ డిఫెండర్గా ఆడేవాడు. అప్పుడున్న పరిస్థితుల్లో డిఫెండర్కు అవకాశాలు లేవు. కబడ్డీకి కూడా అంత గుర్తింపు లేదు. ఇక రాహుల్ చౌదరి అవకాశాలు గుర్తింపు లేని ఈ కబడ్డీని ఆడి కాళ్ళు చేతులు విరగొట్టుకొని ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కబడ్డీని పూర్తిగా వదిలేయాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ ఆటగాళ్ళ గురించి వెతుకుతుంది. ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ట్రయల్స్ క్యాంప్కు రాహుల్ చౌదరి వెళ్ళాడు. దానిలో తన ప్రతిభను కనబరిచి సెలెక్ట్ అయ్యాడు. తర్వాత ఎయిర్ ఇండియా తరఫున బరిలోకి దిగాడు. దీనిలో తను బెంచ్కే పరిమితం అయ్యేవాడు. కానీ అప్పుడప్పుడు సబ్స్టిట్యూషన్తో వచ్చి ఆడేవాడు. అలా ఒకసారి డిఫెండర్గా ఉన్న తను సబ్స్టిట్యూషన్తో వచ్చి రైడ్ చేసి తోటి ప్లేయర్లను ఆకట్టుకున్నాడు. ఇక తన తోటి ప్లేయర్లు నువ్వు రైడింగ్ కూడా చాలా బాగా చేస్తావే అని మెచ్చుకున్నారు. అలాగే రాహుల్ను రైడింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ప్రోత్సహించారు. ఇక రాహుల్ రైడింగ్ చేయడం ప్రారంభించాడు. తర్వాత గుజరాత్లోని గాంధీనగర్లో కోచ్ ఉదయ్ కుమార్ గారి వద్ద రైడింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. బెస్ట్ రైడర్గా అయ్యాడు. అలాగే మ్యాచ్లను ఆడుతూ పోయాడు. తర్వాత 2014 ఏషియన్ బీచ్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను కూడా సాధించాడు. గోల్డ్ మెడల్ను సాధించినా కూడా రాహుల్కు గుర్తింపు లేదు. తర్వాత 2014లోనే ప్రో కబడ్డీ వెలుగులోకి వచ్చింది. ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత రాహుల్ సెలెక్ట్ అవుతానా లేదా అనుకున్నాడు. తనను ఫ్రీగా ఆడమన్నా ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కసారి అయినా టీవీలో కనిపించి తను ఎంచుకున్న దారి సరైనదని నిరూపించాలనుకున్నాడు. ఇక ప్రో కబడ్డీ సీజన్1లో తెలుగు టైటన్స్ టీం తరఫున ఆడి 151 రైడ్ పాయింట్స్తో ఎక్కువ రైడ్ పాయింట్స్ సాధించిన 2వ ప్లేయర్గా నిలిచాడు. తర్వాత సీజన్2లో 98 రైడ్ పాయింట్స్, 9 ట్యాకిల్ పాయింట్స్తో అదరగొట్టాడు. ఈ సీజన్2 తర్వాత రాహుల్ చౌదరి తన ఊరికి తిరిగి వెళ్ళినప్పుడు ఊరి జనమంతా రాహుల్ను ఊరేగింపుగా తీసుకుపోవడానికి బ్యాండ్ బాజాతో వచ్చారు. కానీ రాహుల్ చౌదరి వాళ్ళను చూసి ఏ నాయకుడి కోసం వస్తున్నారో లేదా ఏదైనా పండగ ఉందేమో అనుకున్నాడు. వాళ్ళంతా తన కోసమే వస్తున్నారన్న సంగతి రాహుల్కు తెలియదు. తర్వాత సీజన్3లో 87 రైడ్ పాయింట్స్, 12 ట్యాకిల్ పాయింట్స్తో తన ప్రతిభను కనబరుచుతూ పోయాడు. ఇక సీజన్4లో 146 రైడ్ పాయింట్స్తో టాప్ స్కోరింగ్ రైడర్గా ఉన్నాడు. ఆ తర్వాత సీజన్5లో తెలుగు టైటన్స్కు కెప్టెన్గా అయ్యాడు. 184 రైడ్ పాయింట్స్ మరియు 9 ట్యాకిల్ పాయింట్స్తో టీంను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సీజన్6లో రాహుల్ చౌదరిని తెలుగు టైటన్స్ టీం 1.29 కోట్లకు రీటైన్ చేసుకుంది.
సీజన్ 6లో ఎక్కువ ధర పలికిన రెండో ప్లేయర్గా రాహుల్ చౌదరి నిలిచాడు. ఈ సీజన్ 6లో తను ఆశించినంత రాణించలేకపోయాడు. మొత్తం 159 పాయింట్స్తో సీజన్ను ముగించాడు. ఇక రాహుల్ చౌదరి అన్ని సీజన్లలో కలిపి 876 పాయింట్స్తో పీకే లిస్టులోనే టాప్ స్కోరర్గా రికార్డును సృష్టించాడు. ఇక తను అన్ని సీజన్లలో అదరగొట్టడంతో తనకు రైడ్ మిషన్ అనే బిరుదు కూడా లభించింది. అలాగే తన అద్భుతమైన ఆట తీరు అందంతో కబడ్డీకే పోస్టర్ బాయ్గా అయ్యాడు. ఒకసారి టీవీలో కనిపిస్తే చాలు అనుకున్న రాహుల్ చౌదరి ఇప్పుడు ఏకంగా కబడ్డీకే పోస్టర్ బాయ్గా అయ్యాడు. ఇక రాహుల్ చౌదరి అచీవ్మెంట్స్ వచ్చేసి 2014 థాయిలాండ్ లో జరిగిన ఏషియన్ బీచ్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ను సాధించాడు. తర్వాత 2015లో తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తరపున సీనియర్ నేషనల్ కబడ్డీలో కూడా గోల్డ్ మెడల్ను సాధించాడు. ఆ తర్వాత 2016లో జరిగిన కబడ్డీ వరల్డ్ కప్లో ఇండియా టీంను గెలిపించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా దీనిలో కూడా గోల్డ్ మెడల్ను తన సొంతం చేసుకున్నాడు. మరోసారి 2016లోనే సౌత్ ఏషియన్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ను సాధించాడు. ఆ తర్వాత 2017 ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో కూడా గోల్డ్ మెడల్ నే సాధించాడు. ఇక 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో బ్రోంజ్ మెడల్ ను సాధించాడు. సీజన్ 1 నుండి సీజన్ 6 వరకు తెలుగు టైటన్స్ టీమ్ తరపున ఆడిన రాహుల్ చౌదరి ఒక్కసారి కూడా పీకేఎల్ కప్ను తెలుగు టైటన్స్ కు అందించలేకపోయాడు. ఇక సీజన్ 7 లో రాహుల్ చౌదరిని తమిళ తలైవాస్ టీం వారు 94 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇక రాహుల్ చౌదరి మొదటిసారిగా తమిళ తలైవాస్ టీం తరపున ఆడుతూ లేపంగా అంటున్నాడు. రాహుల్ చౌదరి లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపుల నుండి రైడింగ్ చేయగల ధీరుడు, సూపర్ రైట్స్ మరియు సూపర్ టెన్స్ చేయగల వీరుడు. అలాగే తను రన్నింగ్ అండ్ టచ్ కు స్పెషలిస్ట్. తను ఒకసారి మూమెంటంలోకి గనక వచ్చాడంటే తనను ఆపడం ఎవరి వల్ల కాదు, ప్రత్యర్థులను రెండు వైపుల నుండి పరిగెత్తిస్తాడు. కానీ తను ఆ మూమెంటంలో లేకపోతే తనే పరిగెత్తి అలసిపోతాడు. అలాగే తను సడన్ గా యాంకిల్ హోల్డ్ కూడా చేస్తాడు. ఇలాంటి ప్లేయర్ని ఇప్పుడు తెలుగు టైటన్స్ టీమ్ మిస్ అవుతుంది. రాహుల్ చౌదరి కేవలం కబడ్డీ కాకుండా ఇతర ఆటలను కూడా బాగా ఆడతాడు. అలాగే తను కాప్ మరియు దిల్మేరా అనే రెండు హిందీ పాటలలో కూడా నటించాడు. అంతేకాదు, రాహుల్ చౌదరి అందంగా ఉండటం వల్ల చాలామంది అమ్మాయిలు తనకు ప్రపోజ్ చేశారు. అలాగే కబడ్డీ ఆడుతున్నప్పుడు అందమైన అమ్మాయిలు వచ్చి రాహుల్ రాహుల్ అని అరుస్తారు. కానీ రాహుల్ చౌదరి మాత్రం ఎప్పుడూ డిస్టర్బ్ కాలేదు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ఫలితం దానంతట అదే పరిగెత్తుకొస్తుందని తన పని తాను చేస్తూ పోయాడు. ఇక రాహుల్ చౌదరి, ప్రో కబడ్డీ వచ్చి మా జీవితాలనే మార్చేసిందని, ముందు మేము ప్రజల పక్కనే ఉన్నా గుర్తుపట్టేవారు కాదని, ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత పిల్లల నుండి పెద్దల వరకు అందరూ గుర్తుపడుతున్నారని, మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మాకు మంచి గుర్తింపు వచ్చిందని, దాంతో నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే రాహుల్ కబడ్డీని అందరూ చూడండి ఆడండి అని, కబడ్డీని కూడా ఇతర ఆటల్లాగా ఆదరించండి అని అంటున్నాడు. అలాగే ఇప్పటి వరకు జరిగిన కబడ్డీ వరల్డ్ కప్లో 3 కూడా ఇండియాని గెలిచిందని, ఒకదానిలో తను కూడా ఉండటం తనకు గర్వంగా ఉందని చెప్పాడు. మరి రైడ్ మిషన్ రాహుల్ చౌదరిపై మీ ఒపీనియన్ని, అలాగే కబడ్డీలో మీకు ఇష్టమైన టీంను మరియు మీకు ఇష్టమైన ప్లేయర్ను కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ కూడా నొక్కండి. మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటే కిందనున్న కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ రూపంలో చెప్పండి.